ఇప్పుడైతే రిసెప్షన్ జరుగుతుంది. ఇందాకైతే వెల్కమ్ పార్టీ అయిపోయింది మీరు చూసినట్టు. సో ఇప్పుడైతే రిసెప్షన్ స్టార్ట్ అయిపోయింది. మేము మళ్ళీ ఇంటికి వెళ్ళేసి ఫుల్ రెడీ అయి చేసినాం. సో ఇక్కడైతే రిసెప్షన్ కోసం హాల్ అయితే మంచిగా రెడీ అయిపోయింది. చాలా బాగా డెకరేట్ చేశారు. ఇక్కడేమో బాగుంది కదా, ఇది నడిచే దగ్గరేమో ఇలా ఫ్లవర్స్తో డెకరేట్ చేసి ఇదేమో పైన రింగ్స్ రింగ్స్ పెట్టేశారు. చాలా బాగుంది కదా, డిఫరెంట్గా అనిపించింది నాకు కూడా. ఇంకొక సైడ్ ఏమో స్నాక్స్ రెడీ అనమాట ఈవినింగ్కి. సో ఒకటి హాట్ అండ్ ఇంకొకటి స్వీట్ పెట్టారు. స్వీట్ ఏమో డబల్గా మీట అండ్ హాట్ వచ్చేసి పునుగులు లాంటిది పెట్టి దాంట్లో ఒక సాంబార్ లాగా పెట్టారనమాట. బాగుండింది. ఇంక ఇక్కడ ఆర్కెస్ట్రా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. ఇంకా అందరు వస్తే స్టార్ట్ చేద్దామన్నట్టు. ఇంకా ఇక్కడేమో ఇదేమంటారు స్టేజ్ డెకరేషన్ అనమాట. బాగుంది కదా, సింపుల్గా బ్యూటిఫుల్గా ఉంది. సింపుల్గా ఏం లేదు, మంచి గ్రాండ్గానే ఉంది. చూడడానికి బాగుంది, మంచిగా డెకరేట్ చేశారు స్టేజ్ అంతా కూడా. యాక్చువల్గా నేను రెడీ అయ్యి వచ్చేసరికి మొత్తం ఆ ఫన్నీ ఫనీ థింగ్స్ అన్నీ అయిపోయాయి. పెళ్లి కొడుకు చేసిన ఫనీ థింగ్స్ అన్నీ అయిపోయాయి అనమాట. సో నేను ఇంక ఇక్కడ రాగానే మా బాబాయ్ వచ్చి ఆల్రెడీ ఇక్కడ వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. మా బాబాయ్ వచ్చి గ్రూప్లోకి తోస్తాడు నన్ను. చిన్న డ్యాన్స్ తర్వాత ల్యాంప్ లైటింగ్ అయితే జరిగింది వాళ్ళిద్దరితోటి. ఇక్కడ నెక్స్ట్ క్లిప్పింగ్లో మా చెల్లెలు ఎంతసేపు నవ్వాలరా బాబు, ఈ ఫేక్ స్మైల్ నవ్వలేక చచ్చిపోతున్నా అన్నట్టు పెట్టింది ఫేస్. ఆర్కెస్ట్రా వాళ్ళు మొత్తం పెళ్లి కూతురు పెళ్లి కొడుకు రిలేటివ్స్ తోటి పెద్దవాళ్ళతో అయితే కోలాటం డ్యాన్స్ వేయించడం, మామూలుగా యంగర్స్ తోటి అయితే మంచి మాస్ డ్యాన్స్ వేయించడం, ఫ్రెండ్స్ తోటి ఫుల్గా జోష్ తెప్పించేశారనమాట. సో ఇలా వాళ్ళిద్దరూ స్టేజ్ మీదకి రావడానికి ఇలా మంచి డ్యాన్స్ తోటి వెల్కమ్ చెప్పారు స్టేజ్ మీదకి. అండ్ స్టేజ్ మీద కూడా ఇక్కడ మంచిగా ఈ డెకరేషన్స్ అన్నీ అరేంజ్ చేశారు. చాలా బాగుంది థాట్ అయితే, ఇన్నోవేటివ్గా అనిపించింది. మిస్ అవ్వకుండా చూడండి.